మీ ఫాదర్ లాగా మీకు కూడా హెల్పింగ్ నేచర్ బాగుంది. నిజంగానే ఫస్ట్ వచ్చిన మీ శాలరీ ఫ్లడ్స్కి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా చాలా గ్రేట్. సో ఇంతమంది ఇబ్బంది పడే టైంలో మీరు ముందుకు రావడం కూడా చాలా గ్రేట్. ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే నాకు అంత ఇది కూడా లేదు, ఎందుకంటే నేను ఇచ్చేది చిన్న అమౌంట్ అని నా ఫీలింగ్. నాకు ఇంకా ఎక్కువగా హెల్ప్ చేయాలని ఉంది, ఫ్యూచర్లో చేస్తారు ఆ పొజిషన్కి దేవుడిదే వల్ల వెళ్తే, బట్ యాజ్ ఆఫ్ నౌ చేయగలిగినంత చేస్తున్నాను. సో రామ్నగర్ బండి, సో బండి గురించి కూడా మీకు తెలుసు. సో అంటే మీకు తెలుగు ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరో మీ పాత్ర కాకుండా ఎవరున్నారంటే ఏం చెప్తారు? సో మీ సినిమా గురించి మీరు ఏం మాట్లాడతారు రామ్నగర్ బండి? నాకు నచ్చిన హీరో అంటే నాకు హార్డ్ వర్క్ చేసే ప్రతి హీరో నాకు నచ్చుతారు. నేను ప్రతి హీరో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి చూస్తాను, ఎందుకంటే ఐ నో వాట్ హౌ మచ్ హార్డ్ వర్క్ ఇట్ గోస్ బిహైండ్ ద కెమెరా. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది ప్రతి హీరో నాకు కనిపిస్తుంది. సో ఎవరెవరి దగ్గర నుంచి ఎంత నేర్చుకోగలుగుతాం అంత నేర్చుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను డ్యాన్స్ అసలు మనకి వంక పెట్టడానికి ఉండదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి డ్యాన్స్ నేర్చుకుంటాను, బన్నీ గారి దగ్గర నుంచి ఎనర్జీ నేర్చుకుంటాను, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ డెడికేషన్ నేర్చుకుంటాను. సో ఏ హీరో నుంచి అయినా మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము, అలాగే నేను అందరి నుంచి నేర్చుకుంటాను. మీ సినిమా గురించి ఏం చెప్తారు? మై మూవీ నేను ఇది జస్ట్ గ్లిమ్సే కదా, గ్లిమ్స్కి పెద్దగా నాకు చెప్పాలని ఏం లేదు, ఎందుకంటే తర్వాత ఒక సాంగ్ వస్తుంది, ఆ తర్వాత టీజర్లు వస్తాయి, చాలా సాంగ్స్ వస్తాయి. అండ్ అప్పుడు లాస్ట్ టైం ఒకసారి నేను పాట పాడినప్పుడు నన్ను ట్రోల్ చేశారు లిఫ్ట్లో, ఒక పాట పాడా ఒక నా వ్లాగ్లో ఎప్పుడో సినిమాకి రిలీజ్ అవ్వకముందు ఇంతకీ మా మమ్మీ కోసం ఫ్రెండ్లీగా ఒక వ్లాగ్ చేసే తను అడిగితే. సో నాకు నచ్చలే నన్ను పాట పాడినందుకు ట్రోల్ చేసినందుకు. సో మరి దానికి ఆన్సర్గా నేను ఈ సినిమాలో ఒక పాట పాడా. సో అలా చాలా చేశాను, అవన్నీ చూసినప్పుడు అందరికీ నచ్చి సినిమా గురించి అలాగే ఒక ఒపీనియన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి యాటిట్యూడ్ అని మారిందే మీకు అనిపిస్తుందా? ఫస్ట్ ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు? అంతే సేమ్, ఎప్పుడు అలాగే ఉండాలి, మనం మనలా మనం ఉండాలి. స్టోల్ అవడానికి ఒకే ఒక కారణం, మీ జేబులో చేతులు పెట్ట మరొకసారి మా కోసం మళ్ళీ ఆ జేబులో చేయి పెట్టగలరా? స్టోల్ అయ్యారు యా. సో పర్లేదు, ఏముంది, అయ్యో సారీ సారీ, నా చేతుల్లో నా జేబులో పెట్టుకున్నాను. ఎవరికి మీరు కూడా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మన కంఫర్ట్గానే ఉండాలి కదా, అంతే. అంటే నా చేతుల్ని నా జేబులో పెట్టుకోవడం వల్ల ఎవరో ఫీల్ అయ్యారంటే దట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. సో ఇట్స్ ఫైన్. ఇంత పాజిటివ్గా తీసుకున్న చంద్రహాస్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ మీ గురించి కొంచెం తప్పుగా మాట్లాడటం, దాన్ని ఎలా తీసుకున్నారు? ఆ టైంలో మీ ఇంట్లో మీ ఫాదర్కి మీ మమ్మీకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? సో దీన్ని ఎలా తీసుకొని ముందుకెళ్ళారు? యా, ఈ 2 ఇయర్స్లో ఇది జరిగినప్పుడు లైఫ్లో నేను చాలా నేర్చుకున్నా, చాలా మారాయి. నా క్లోజ్ అనుకునే ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ, నేను నమ్మకం పెట్టిన నా చుట్టూ ఉండేవాళ్ళు ఏమో ఐ కుడ్ సెన్స్ ఈ ట్రోలింగ్, ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్, బికాస్ నేను వాళ్ళతో ఎప్పుడు ముందు కానీ తర్వాత కానీ ఒకటే. బట్ నా సర్కిల్లో వాళ్ళని కొంచెం దూరం పెట్టడం నాకు అది తెలిసింది, బట్ నేను నా పనులలో బిజీ ఉండడం వల్ల నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ మై ఫ్యామిలీ హ్యాస్ ఆల్వేస్ బీన్ కాన్స్టెంట్, వాళ్ళు మా, సో ఎండ్ ఆఫ్ ద డే నాకు నా ఫ్యామిలీ ఒకటే ఇంపార్టెంట్. వాళ్ళు కూడా నేను హర్ట్ చేసిన దానికి హర్ట్ అవుతున్నారంటే అప్పుడు నేను ఫీల్ అవుతాను, ఆలోచించా ఏదో చేస్తాను. ఈ సినిమాల ద్వారా మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, సినిమా చూసి ఎంజాయ్ చేయండి. 3 ఇయర్స్ తర్వాత మీరంటే ఎందుకు చూపిస్తారన్నారు? యా, వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసమే చేశాను సినిమా, అందరూ ఎంజాయ్ చేయడం కోసమే. సో యా, వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ. మీరంటే చాలా ఇష్టం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, దానికి ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. రేపు మీ సినిమాని కూడా ఇంట్లోనే ప్రేమిస్తారా అనుకుంటా? అంటే నచ్చితేనే ప్రేమించండి అంట. నేనైతే ఇప్పుడు చెప్పా కదా, ఈ మంత్ అంతా ప్రమోషన్స్ చేస్తాను, అంటే రిలీజ్ చేస్తూ ఉంటాను అన్నీ. వరదలు లేకపోతే దేవుడి దేవుల వరదలు లేకపోతే చాలా బయటకు కూడా వెళ్ళి ప్రమోషన్స్ చేస్తాను.